ఉంటుందని ఎగ్జాక్ట్లీ జడ్జి అండి. గారు ఒక ఈసారి కాబట్టి కొత్త చట్టాలు మరి కొత్త ఇన్వాల్వ్మెంట్స్తో ఏమైనా మార్పులు వస్తాయేమో చూద్దాం. ఒకసారి గౌతమ్ గారితో మాట్లాడతాం, సుధాకర్ రెడ్డి గారు. గౌతమ్ గారు, చెప్పండి లక్ష్మి గారు. గౌతమ్ గారు నమస్తే అండి. మొత్తంగా అంటే ఒక్కటి కాదు రెండు కాదు, వెలికి తీస్తున్న కొందికి ఒక్కొక్క విషయాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా మీరు కూడా అక్కడే ఉంటారు కాబట్టి, మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడిలో ఇద్దరిని అరెస్ట్ చేశారు, 150 మందిని ఐడెంటిఫై చేశారు. అక్కడున్న అప్పిరెడ్డి అవును గారిని, గౌతమ్ రెడ్డి గారు, అవినాష్ గారు, వీరంతా కలిసి అవినాష్ లేవినేని అవినాష్ దేవినేని అవినాష్ గారు అసలు గేట్లు బద్దలు కొట్టుకొని టీడీపీ ఆఫీస్లో, సుధాకర్ రెడ్డి గారిని అడుగుదాం మళ్ళీ ఆ విషయం, బద్దలు కొట్టుకొని వెళ్ళిన దాని మీద ఈరోజు అంటే ఏమంటారు, కర్మ కర్మ సిద్ధాంతమో లేదంటే పాపం ఏదో అంటారు కదా, పాప పుట్ట పగలడమో, కర్మ రిటర్న్స్ అంటారు. ఏదో జరుగుతోంది అంటే మొత్తంగా అయితే ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఇదే సమయంలో ఎవరైతే వాళ్ళకి బీపీలు వస్తే మరి పార్టీ ఆఫీసులు బదలు కొట్టరా అన్న గౌతమ్ సవాంగ్ గారు నిన్న రాజీనామాలు ఇవ్వడం, ఆ రాజీనామాని పార్టీ అదే ప్రభుత్వం యాక్సెప్ట్ చేయడం, ఇలా చకచకా సాగిపోతున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసు కూడా మళ్ళీ హైకోర్టులో విచారణకు రావడం, తెలంగాణ హైకోర్టులో. ఇవన్నీ చూస్తుంటే నిజంగా మీరు కొండబద్దల సుబ్బారావు గారి కుమారుడుగా ఆయన మీద ఎన్ని దాడులు జరిగినాయి, ఏ రకంగా ఎన్ని పెద్ద ఇబ్బందులు పెట్టారు, ఈరోజు ఆయన ఉండుంటే నిజంగా ఆయన మరణించడం వల్ల ఆయన ఇవన్నీ చూడలేకపోయారా అనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుందో కొడుగ్గా? నాకు అనిపించేది ఏముంది కానండి, మా నాన్నగారితో పాటు వీటన్నిటిని తెలుసుకున్నాం కాబట్టి ఈరోజు మాట్లాడే అవకాశం వచ్చింది. ఆ జ్ఞానం ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పంచబడినట్టుగా ఆనందం కూడా అలాగనే పంచబడుతుందేమో అనే ఒక ఉద్దేశం తప్ప వేరే ఉంటుంది. అంటే ఇది కాకపోతే ఆనందం ఆనందం కాదని కాదు, ఒక వ్యక్తిని ఎంత హింసించారు, ఎంత బాధ పెట్టారు ఆ వయసులో ఉన్న వ్యక్తిని, ఆయన ఆయనకి అవును, ఏదో ప్రాబ్లం ఈవెన్ ఉండేది ఆయన కదండి. కిడ్నీస్ ఫెయిల్ అయ్యి కిడ్నీ డయాలసిస్ చేయించుకుంటూ రోజు మా ఊరు నుంచి 30 కిలోమీటర్లు ఉంటుందండి గుంటూరు, అక్కడికి వెళ్ళి డయాలసిస్ చేయించుకుంటానికి వెళ్తూ ఉంటే మా దారి మధ్యలో పెద్ద లారీ వచ్చి కారును కొట్టేసింది. అవును 2 సార్లు గుద్దిచ్చి దొర్లిచ్చి దొర్లిచ్చి మరీ గుద్దినా కూడా ఆయన బతికి బయటపడ్డాడు. అవును వెంటబడింది ఆ అలాంటి లారీ అప్పుడు. పరిస్థితులు, ఆ లారీని తీసుకెళ్లి గుంటూరు పోలీస్ స్టేషన్ లో పెట్టి అందులో ఒక పచ్చి నిమ్మకాయల లోడ్ ఉంది, చెడిపోతాయేమోనని వదిలేశాం అని చెప్పిన ఘనత మన పోలీసులకు ఉంది ఆ రోజున. ఇంకా దాంతో పాటుగా ఇది ఒక యాక్సిడెంట్ గా మేము దీన్ని నమోదు చేస్తాం, మీరు అంగీకరించండి అని ఈయన మీద ఒత్తిడి చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈయన గట్టిగా ఒప్పుకోకపోవటం మూలాన ఒక ఎఫ్ఐఆర్ ఒకటి రిజిస్టర్ చేసి మా మకాన ఒక కాగితం పడేశారు ఆ రోజున. ఆ తరువాత 2 సంవత్సరాల పాటు ఏమీ తేలలేదు దాని మీద. ఈ రోజుకి ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఆ లారీ ఎక్కడది అనేది దాన్ని ఐడెంటిఫై కూడా చేయలేదు. చేయలేదు అలాంటి ఆ అలాంటి పరిస్థితుల్లో ఈ పోలీసులు అందరూ పనిచేశారు ఆ రోజున తర్వాత జగన్మోహన్ ఆయన రెడ్డి మీద గారి కోసం. కేసులు పెట్టడం, ఆయన విచారణల పేరుతో స్టేషన్లకు రమ్మనడం, రకరకాల ఇబ్బందులు పెట్టారుగా ఆ వయసులో ఉన్న వ్యక్తిని. అవునండి, చాలా రకాలైన ఇబ్బందులు పెట్టారు. ఏదైనా సరే ఒంట్లో ఏ పార్ట్ పనిచేసినా పనిచేయకపోయినా నోరు ఒకటి బ్రెయిన్ ఒకటి పనిచేస్తే చాలు మనం పోరాటం చేయటానికి, ఈ రెండే సరిపోతాయని ప్రూవ్ చేశాడు మా నాన్న. అవును చేతులు కాళ్ళు కదలాల్సిన అవసరం లేదు, రోడ్లెమ్మట పడి పరిగెత్తాల్సిన పని లేదు, ఎవరినో వాళ్ళని కర్రలు తీసుకొని కొట్టాల్సిన పని లేదు. మనకు ఉన్న బ్రెయిన్ సక్రమంగా పనిచేసి మనకున్న నోరు చెప్పగలిగితే చాలు, ఎంత అవును పెద్ద ఉద్యమాన్నైనా సరే ఇంట్లో కూర్చొని నడపొచ్చు అనేది ఆయన ఉద్దేశం. నిజంగా అండి. అదే పనిని ఈ కుండబద్దల ద్వారా చేసింది ఆయన. అవునవును, కుండబద్దల ద్వారా ఎన్ని విషయాలు ప్రతిరోజు జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఆ వయసులో కూడా ఆయన అలా కష్టపడ్డారు అంటే గ్రేట్ అండి. సో మొత్తంగా ఈ ఈ పరిణామ క్రమాన్ని మీరు ఎలా చూస్తున్నారు? గౌతమ్ సవాంగ్ గారు రాజీనామా చేసి తనంతటికి తాను వెళ్ళిపోవాలనుకోవడం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విచారణ హైకోర్టులోకి రావడం, మీరు ఎలా చూస్తారు? గౌతమ్ సవాంగ్ గారు ఎందుకు రాజీనామా చేశారనేది ఆయనకు తెలియాలి. ఆయన మరి తప్పించుకుని ఎక్కడున్నా ఇప్పుడు చేసిన పాపాలు ఎటు వదిలిపోయేవి కాదు, చేసిన తప్పులు వీటన్నిటి మీద ఏదైనా విచారణకు వస్తే దానికి వాళ్ళు ఫేస్ చేయకుండా మేము ఉద్యోగం రాజీనామా చేశామండి మాకు ఇంక సంబంధం లేదు అనాది కాదు కదా, వాళ్ళు వచ్చి కంపల్సరీ అటెండ్ అయి తీరాల్సిందే, చేసిన తప్పులు ఒప్పుకోవాల్సిందే. ఆల్రెడీ గౌతమ్ సవాంగ్ గారు లాంటి వారికి జరగాల్సిన శాస్తి మొత్తం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అప్పుడే జరిగిపోయింది. నేను రూల్ ఆఫ్ లా పాటిస్తాను, రూల్ ఆఫ్ లా నాకు తెలుసు, ఆ బుక్ నా దగ్గర ఉంది అని చెప్పి నిలువుగాళ్ల మీద నుంచోని జడ్జి గారి ముందు ఆ రూల్ ఆఫ్ లా ఓపెన్ చేసి దాన్ని మొత్తం చదివి ఆయనకు వినిపించాల్సిన కర్మ ఎందుకు పట్టింది అవును గౌతమ్ సవాంగ్ గారికి? ఎందుకంటే
పైన ఉన్న పాలకులకి మనం వంది మాగదుల్లాగా పని చేస్తే అలాంటి ఒక దుస్థితి మనకు వచ్చి పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఈ ప్రతి శుక్రవారం మళ్ళీ కోర్టుకి అటెండ్ అవుతారా? అసలు శుక్రవారం కంటే కూడా ప్రతిరోజు అటెండ్ అవ్వాల్సిన అంత పరిస్థితులు ఇప్పుడు వచ్చి పడ్డాయి. రోజువారి విచారణ జరగబోతోంది, కాకపోతే వీటి మీద 135 డిశ్చార్జ్ పిటిషన్లు ఉండటం మూలాన వాటన్నిటినీ తేల్చిన తర్వాత ఈయన దాకా వస్తుంది కాబట్టి ప్రస్తుతానికి ఆ 135 తేలే వరకు ఈయన కోర్టుకు వెళ్ళడేమో. ఓకే, నాకున్న అంచనా ప్రకారంగా ఈ 135 డిశ్చార్జ్ పిటిషన్లు మొత్తం డిస్మిస్ అయ్యే వరకు ఆయన కోర్టుకు అటెండ్ అవ్వాల్సిన పని లేదు. కనీసంలో కనీసం ఆయన ఈ ఆయన కేసుల్ని కోసం అటెండ్ కాకపోయినా కూడా కోడికత్తి అంశంలో ఆ జనపల్లి శ్రీనివాస్ కి అసలు ఏం జరిగిందని ఎన్ఐఏ కోర్టుకి అటెండ్ కావటానికి ఎన్ని మేలకలు పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున నేను వస్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది, కోర్టు కార్యక్రమాలకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి నేను అటెండ్ కాలేను అని అంటే కోర్టులు ఎలా ఊరుకున్నాయి? రాజ్యాంగంలో విఐపి వివిఐపి అనే పదాలు ఏమి నిర్వచించబడలేదు, కానీ వీళ్ళకి ఆ విఐపి పదవి అనే దాన్ని ఒక దాన్ని వీళ్ళు నెత్తిన పెట్టుకుని పైన ఎర్ర లైట్ ఒకటిని వెలిగించుకుని దారింట వెళ్తూ ఉంటే చిల్లర దుకాణాలు మూసేసి కొట్లు మూసేసి జనాలు ఎవరూ తిరగకుండా 6 అడుగుల ఎత్తున బ్యారికేడ్లు కట్టి చెట్ల చాటు నుంచి ఎవరన్నా ఏమన్నా చేస్తారని పచ్చట చెట్ల పాపం ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని చుట్టబోతోంది. పర్సనల్ గా మనకి ఎటువంటి కక్ష ఆయన మీద ఉండకపోవచ్చు, కానీ ఆయన చేసిన పాలనని మనం వ్యతిరేకిస్తున్నాము అని అంటే దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరాలు ఎవరు తీసుకొచ్చి పెట్టారు? జగన్మోహన్ రెడ్డే కదా. అడుగు అడుగునా కదా గౌతమ్ గారు, అడుగు అడుగునా సుధాకర్ రెడ్డి గారు, అడుగు అడుగు సుధాకర్ రెడ్డి గారు.